కృష్ణా జిల్లా నందిగామలో గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. నందిగామ రహదారి మీద లారీలో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు సోదాలు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా గంజాయి రవాణాను అడ్డుకున్నారు. భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నందిగామ రహదారిపై గంజాయి స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. లారీలో 50కి పైబడి బస్తాల్లో గంజాయి భారీ నిల్వలు ఉంచినట్లుగా పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. లారీని మానిటరింగ్ చేస్తూ వెనక కారులో ఓ ముఠా కూడా సంచరిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ముఠా సభ్యులను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా నందిగామ ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, చెప్పండి, ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సార్, కృష్ణా జిల్లా నందిగామ సమీపంలో జాతీయ రహదారిపై లారీలో అక్రమంగా గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ తరలిస్తుండగా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంటాడి లారీని నందిగామ సరిహద్దుల్లో నిలిపివేశారు. సార్, లారీ వెంటనే కారులో మరి 5 వ్యక్తులు ఫాలో అవుతుండగా వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సార్, గంజాయి తరలిస్తున్న లారీ నంబర్ 80W1W0542. అజయ్, ఈ లారీలో ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, రవాణా చేస్తుంది ఎవరు, పోలీసులు ఏమైనా చెప్పారా? రవాణా చేస్తుంది ఎవరు అన్నది పూర్తి వివరాలు మనకైతే ఇవ్వలేదు సార్. గంజాయి ఎక్కడి నుంచి వస్తుందంటే రావులపాలెం నుండి గంజాయి వస్తుంది సార్. ఈ నెల